జనసేన తలుపులు తెరిచేసింది. వైఎస్ఆర్ సిపి నుంచి నేతలు క్యూ కడుతున్నారు. ఒక్కొక్కరిగా ఆ పార్టీ వైపు వరుస కడుతున్నారు. మాజీ మంత్రుల నుంచి మాజీ ఎమ్మెల్యేల వరకు, చివరికి కార్పొరేటర్లు, మున్సిపల్ కౌన్సిలర్ల వరకు వివిధ ప్రాంతాల నుంచి జనసేన కండువాలు కప్పుకోవడానికి భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. ఇప్పటికే విజయవాడ, గుంటూరు లాంటి నగరపాలక సంస్థల్లోని వైఎస్ఆర్సిపి కార్పొరేటర్లు జనసేనలో చేరబోతున్నట్టు ప్రకటించారు. విజయవాడ నుంచి 6, గుంటూరు నుంచి మరో 4 కార్పొరేటర్లు జనసేనలో చేరబోతున్నారు. ఇట్లా వరుసగా వైఎస్ఆర్సిపి నుంచి మాజీ మంత్రులు బాలినేని శ్రీనివాసరెడ్డి స్థాయి నుంచి దిగువన నగరపాలక సంస్థ కార్పొరేటర్లు, మున్సిపల్ కౌన్సిలర్ల వరకు అందరూ జనసేనలో చేరిపోతున్న తరుణంలో ఇదొక కీలకమైన ఆసక్తికర పరిణామంగా మనం చూడాల్సి ఉంటుంది. ముఖ్యంగా రాజకీయంగా వైఎస్ఆర్సిపి ప్రస్తుతం తీవ్రంగా సతమతమవుతోంది. మొన్నటి ఎన్నికల్లో ఘోర పరాభవం నుంచి ఆ పార్టీ పూర్తిగా కోలుకోలేదు. అదే సమయంలో ఒక్కొక్కరిగా ఆ పార్టీ నుంచి నాయకులంతా కూడా జనసేనలోకి క్యూ కడుతుండడం ఆసక్తికర పరిణామం. ఒకవైపు తెలుగుదేశం పార్టీ వైపులో చేరాలని చాలామంది తొలుత ఆశించినప్పటికీ అక్కడ మాత్రం అవకాశం దక్కుతున్న దాఖలాలు లేవు. దాంతో అందరూ కూటమిలో భాగంగా ఉన్న జనసేన వైపు వరుస కడుతున్నారు. వైఎస్ఆర్సిపి నేతలంతా ఇప్పుడు జనసేనలో చేరుతున్న తరుణంలో జనసేన స్వభావ స్వరూపాల్లో ఏమైనా మార్పు వస్తుందా, లేదంటే ఇది జనసేనని బలోపేతం చేసేయడానికి ఉపయోగపడుతుందా అన్న చర్చ కూడా సాగుతోంది. ఇతర పార్టీల్లో ప్రజల నుంచి వ్యతిరేకత ఎదుర్కొన్న నాయకులంతా జనసేనలో చేరడం పెద్దగా ఆ పార్టీకి కలిసి వచ్చే అవకాశం లేదని కొందరు భావిస్తున్నారు. అయితే వివిధ పార్టీల్లో బలమైన నాయకుల చేరికత ద్వారా జనసేనను మరింత బలోపేతం చేయడంతో పాటు ఇప్పటికే ఉన్న జన సైనికులను ఉత్తేజంగా ముందుకు నడిపించడానికి ఉపయోగపడుతుందని జనసేన నేతలు ఆశిస్తున్నారు. ఈ రెంట్లో ఏం జరుగుతుందన్నది జనసేన భౌతవ్యాన్ని నిర్ణయించబోతోంది. నిజంగానే జనసేనకు కొత్త నేతల రాకతో ఊపొస్తే అది ఆ పార్టీ పురోగతికి తోడ్పడుతుంది. లేదంటే పాత కొత్త నేతల మధ్య వైరుధ్యాలతో పాటు ఇది చివరికి మొత్తం కూటమిలోనే విభేదాలకు ఆస్కారం ఇస్తే అది ఆ పార్టీ అభివృద్ధికి కాదు కదా మరింత వెనకడుగు వేయడానికి తోడ్పడినట్టు అవుతుంది. ఏమైనా జనసేన నేతలు మాత్రం ఇప్పుడు వైఎస్ఆర్సిపి నేతలను ఆకర్షించే పనిలో పడ్డారు. ఇప్పటికే వైఎస్ఆర్సిపిని వేడాలని సిద్ధంగా ఉన్న నేతలంతా జనసేన బాట పడుతున్నారు. ఈ పరిణామాలతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జనసేన ఏ మేరకు పుంజుకుంటుందన్నది కూడా కీలకమైన పరిణామం అవుతుంది. ముఖ్యంగా జనసేన పుంజుకునే కొద్దీ కూటమిలో తన వాటా ఎక్కువగా కోరుకునే అవకాశం ఉంటుంది. అది టీడీపీని కూడా సతమతం చేసే పరిణామం అవుతుంది. ఇప్పటికే కీలకమైన పార్టీ నేతలు, శ్రేణులంతా జనసేనలో చేరుతుంటే వైఎస్ఆర్సిపికి కాస్తంత నష్టం తప్పదన్న అభిప్రాయం ఉంది. అయితే కొత్త నేతలు వస్తారు, ప్రజల నుంచే నాయకులు పుడతారు అంటూ ఇప్పటికే జగన్ పోతున్న వాళ్ళ గురించి చాలా తేలిగ్గా మాట్లాడిన అనుభవం కూడా ఉంది. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్సిపి బలహీనపడడంతో పాటుగా జనసేన బలపడితే అది తెలుగుదేశానికి కూడా కాసింత ఇబ్బందిని తీసుకొచ్చే పరిస్థితి ఉంటుందన్న అంచనా కూడా ఉంది. ఇప్పటికే ఒంగోలులో టీడీపీ నేతలు బాలినేని రాకను తీవ్రంగా వ్యతిరేకిస్తూ సోషల్ మీడియాలో క్యాంపెయిన్స్ కూడా నిర్వహిస్తున్నారు. అదేవిధంగా ఇతర ప్రాంతాల్లో కూడా టీడీపీ నేతలకు వైఎస్ఆర్సిపి శ్రేణులు జనసేనలో చేరికను జీర్ణం చేసుకోలేని పరిస్థితిలో ఉంది. ఇలాంటి పరిస్థితులన్నీ కూడా పెరుగుతూ ఉంటే భవిష్యత్తులో కూటమి వ్యవహారాలు కూడా ఎటు మళ్ళుతాయి అన్నది కూడా ఆసక్తికరం. ఏమైనా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జనసేనకు కొత్త కార్యకర్తలు, కొత్త నేతలు తరలి వస్తున్న తరుణంలో ఆ పార్టీ ఏ రకంగా ఈ కొత్త నేతలందరినీ కూడా తనలో ఇనుముడించుకుని అభివృద్ధికి, పార్టీ కార్యక్రమాల విస్తరణకు ముందుకెళ్తుంది, పార్టీ కొత్త శ్రేణులు రాకతో ఏ మేరకు ఉత్తేజం పొందుతుందన్నది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనే ఒక కీలక అంశం అవుతుందనడంలో సందేహం కనిపించడం లేదు. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ రాయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి.